Friends, welcome to Women Art Channel. ఈ రోజు మీకు క్విక్ అండ్ ఈజీ ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకొని చెప్తాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 కార్డమమ్స్, అంటే యాలకులు 2, లవంగాలు 2, దాల్చిన చెక్క 2 తీసుకున్నాను, 1 టీ స్పూన్ ఆఫ్ స్నఫ్, ఫెనల్ సీడ్స్ అంటారు, జీలకర్ర 1 టీ స్పూన్, ఇలా పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు కొంచెం, ప్రాన్స్ వచ్చి ఇవి ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఆయిల్ ఫ్రై చేయడానికి కర్రీకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఇది వచ్చి జింజర్, గార్లిక్, కోకోనట్, టొమాటో కలిపి ప్యూరీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందు దానికి 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కావాలి మనకి. కొంచెం ఆయిల్ పడుతుందండి, ఒక ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాలి, కొంచెం ప్యాన్ హీట్ ఎక్కేలోపు ఒకసారి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చేత్తోనే వేసేస్తున్నాను. మసాలా దినుసులు అన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేస్తానండి నేను. 2 లీవ్స్ బిర్యానీ ఆకు కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగన వాళ్ళు అలాగే కొంచెం వేసినాయి కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు 3 కూడా వేసుకొని వేగం ఇవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు దీనికి నేను ఇప్పుడే సాల్ట్ టేస్ట్ కూడా వేసుకోవాలండి. మీకు రుచికి సరిపడానికి ఉప్పు వేసుకోవాలి, మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవాలి. మీరు నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ చిన్న వేసాను, 2.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ టేస్ట్. వేసుకుంటే ముందే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్ బేగా వేయాలి, బేగా కుక్ అవుతుంది. చెప్పాలి కండి కదా అది వేగం వచ్చి అయ్యే 1 టీ స్పూన్ పసుపు మీకు రుచి సరిపడంత కారం, మీరు ఎంత స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మీకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ అండ్ జీరా పౌడర్ వేసుకోవాలి. అది కూడా చెప్తాను, ఒకటి వేసుకున్నాను మళ్ళీ చెప్తాను. కొంచెం వేగన కాదు బాగా వేసి ఒకసారి మనం ఆఫ్ చేసి ఆల్రెడీ వాటర్ అవి
ఎంత బయట వచ్చిందో కొంచెం మధ్య కదా ఎంత కలుపుకొని దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇంకా వన్ టీస్పూన్ ఆఫ్ ఉప్పు, టర్మరిక్ పౌడర్ వేసుకొని అలాగే తర్వాత మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మీరు ఎంత స్పైసీ తింటే అంత వేసుకోండి మీ టేస్ట్ కరెక్ట్. కారం వేసుకుని కలుపుకుంటున్నాను చేయాలి బాగా. ఇది హోమ్ మేడ్ కారం అండి, ఇది ఇంట్లో తయారు చేసుకుంది. వన్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ అండ్ జీరా పౌడర్, ఇది ధనియా జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టండి, కొంచెం మగ్గన కావాలి మూత పెట్టుకోండి. మూత తీసి చూద్దామండి, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మసాలా చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి కొబ్బరికూరు అలాగే టొమాటో ప్యూరీ మొత్తం అంతా పేస్ట్ చేసుకున్నాం, పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇంకొక పది తీసుకున్నామండి, అంతా వన్ టేబుల్ స్పూన్ అలాగా టొమాటో ప్యూరీ అయితే తీసుకున్నాను. టమాటో అంటే చాప్ చేసి వేసుకోవచ్చు మీ ఇష్టం, లేదు అంటే ఇలా పేస్ట్లో కూడా చేసి వేసుకోవచ్చు. నేను ఇలా పేస్ట్లో చేసి వేసుకుంటాను. సో ఒకసారి అంతా మిక్స్ చేద్దాము, మొత్తం మసాలా అంతా దానికి పట్టాలి ప్రాన్స్కి. ఇక్కడంతా కలిపి మూత పెట్టుకున్నామండి, కొంచెం మగ్గాలి అది. మూత తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి, వాటర్ వేస్తాను నేను. ఇలా మిక్స్ చేసుకొని